రీసెంట్గా గా హైదరాబాద్లో పన్నెండు వేల బైకుల్ని పోలీసులు వాళ్ళు సీజ్ చేశారు ఈ వన్ ఇయర్లో ఈ లాక్డౌన్ ఈ వన్ ఇయర్లోనే ఎందుకు అని చూస్తే వాళ్ళు ఏం ట్రాఫిక్ హెల్మెట్ పెట్టుకోకుండా లేకపోతే రాంగ్ సిగ్నల్ జంప్ చేసి అని కాదు నాయిస్ పొల్యూషన్ ఎక్కువ చేస్తున్నారు అని చెప్పేసి అందులో మ్యాక్సిమం బైక్స్ బుల్లెట్ బైక్స్ ఏ ఉన్నాయి ఈ నాయిస్ పొల్యూషన్ అసలు ఒక ప్రాబ్లమా సొసైటీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మైనింగ్ ప్రాబ్లం ఉంది ఫ్లడ్స్ వస్తున్నాయి డబ్బులు లేవు పేదవాళ్ళు ఉన్నారు అది ఇది ఇది అని మనం మాట్లాడుతూ ఉంటామే అసలు నాస్ ప్రాబ్లం ఆఫ్టర్ ఆల్ ఒక ప్రాబ్లమా అని చాలామంది దీని గురించి చాలా చూపు చూస్తున్నారు అసలు ఈరోజు ఈ నాయిస్ పొల్యూషన్ ఏంటి అసలు అది ఎందుకు దానిలో ఉన్న క్లాసిఫికేషన్స్ ఏంటి అసలు ఎందుకు వస్తుంది కేవలం నీళ్ళ మీదేనా లేదా సముద్రంలో భూమి మీద కాకుండా సముద్రంలో కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి వీటన్నిటిని డిస్కస్ చేద్దాం దాంతోపాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఏం చెప్పింది సెక్షన్ టూ నైన్ ఆఫ్ ఎయిర్ యాక్ట్లో ఏముంది అలాగే మోటార్ వెహిక్యులర్ పొల్యూషన్ యాక్ట్లో ఏముంది ఇలా మనకు జరిగే నష్టాలు ఏంటి ఇవన్నిటిని మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం వెల్కమ్ టు యూపీఎస్ రేడియో ఈ డిస్కషన్ జరిగే ముందు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చేసి నేను మిగతా డిస్కషన్ లోకి వెళ్ళిపోతాను అన్అకాడమీకి వన్ సెవెంటీ ప్లస్ ర్యాంక్స్ టూ థౌసండ్ ట్వంటీ యూపీఎస్ అటెంప్ట్ లో వచ్చాయి అండ్ కొత్తగా బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి ఆ బ్యాచ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే గైడెన్స్ ఫ్రమ్ టాప్ ఎడ్యుకేటర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ కూడా ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆప్షనల్ కి అండ్ అలాగే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు జిఎస్కి వి దినేష్ కోర్ట్ టెన్ వి దినేష్ టెన్ కోడ్ యూజ్ చేస్తే జిఎస్ ప్లస్ ఆప్షనల్ లైకానికి కోర్సెస్ ఇలా ఉన్నాయి ప్రైజెస్ సో టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఆప్షనల్ కి అండ్ ప్రిలిమ్స్ కి అండ్ మెయిన్స్ కి కూడా ఎయిటీ టెస్ట్ సిరీస్ ఉంటుంది ప్రతి సంవత్సరానికి టెన్ పర్సెంట్ ఆప్షనల్ త్రీ మంత్స్ కోర్సెస్ కూడా ఉంటుంది ట్వంటీ ఎయిట్ థౌసండ్ కి ఈ కోడ్ పడితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ ఆప్షనల్ కి కావాల్సిన సబ్జెక్ట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ కి బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నారు వన్ ఇయర్ బ్యాచ్ ఇందులో ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాచెస్ ఉంటాయి ట్వంటీ టూ ఇంగ్లీష్ అండ్ బైలింగ్ వల్ల ఉంటుంది అలాగే టూ ఇయర్ బ్యాచెస్ క్రాష్ కోర్డ్స్తో పాటు వన్ ఇయర్ బ్యాచెస్తో పాటు క్రాష్ కోర్డ్స్ ఫైవ్ హండ్రెడ్ మెయిన్ సిరీస్ మాడ్యూల్ ఉంటుంది అండ్ ఇంగ్లీష్ అండ్ బైలింగ్ వల్ల ఉంటుంది ట్వంటీ అక్టోబర్ స్టార్ట్ అవుతుంది లైవ్ లైవ్మెట్రిక్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది ఐకానిక్ లో అయితే జీరో ప్రాసెసింగ్ ఫీ జీరో ఇంట్రెస్ట్ అయితే మీరు లోన్ పొందొచ్చు నాయిస్ పొల్యూషన్ ఇప్పుడు ఒక కార్ హార్న్ హాంగ్ చేసామనుకోండి నైంటీ డెసిబుల్స్ దాకా సౌండ్ వస్తుంది అదే బస్సు అనుకోండి పెద్దవి హండ్రెడ్ డెసిబుల్స్ ఇండస్ట్రీలు అయితే హండ్రెడ్ వన్ నాట్ ఫైవ్ వన్ టెన్ కూడా వస్తుంది ఇండస్ట్రీస్ నుంచి వచ్చే నాయిస్ పొల్యూషన్ లేదా పెద్ద పెద్ద డీజేస్ అని మనం టెంపుల్స్లో లేకపోతే మాస్క్లో చర్చ్లలో పెడుతుంటామే అదే ఆల్మోస్ట్ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ ఉంటుంది ఈ డీజేస్ అయితే వన్ టెన్ దాకా ఉంటుంది ఇలా రకరకాల లెవెల్స్ లో పొల్యూషన్ అనేది నాయిస్ పొల్యూషన్ అనేది జనరల్ గా జరుగుతూ ఉంటుంది దాన్ని ఎవరు ఈ రోజు వెళ్ళేసి అందరం ఆపేద్దాము వీ రిమూవ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పొల్యూషన్ దట్ రిమూవ్ అంటే ఏది కాదు అసలు ఈ ఇన్విజిబుల్ డేంజర్ అసలు నాయిస్ పొల్యూషన్ ని ఇన్విజిబుల్ డేంజర్ కళ్ళకి కనిపిదు ఇప్పుడు ఒక స్మోక్ వచ్చింది ఒక టైర్ ని తగలబెట్టారు లేదా ఒక పొల్యూ ఒక లేక్ యూట్రోఫికేషన్ అయ్యి మొత్తం అంత ఆల్గే వచ్చేసేసి చేపలు చచ్చిపోతున్నాయి కళ్ళకు కనిపిస్తుంది క్వశ్చన్ చేస్తావు గవర్నమెంట్ని కానీ నాయిస్ పొల్యూషన్ మీద క్వశ్చన్ చేయడానికి ఏమీ లేదు అంటులు అన్లెస్ గవర్నమెంట్ ఏదో ఒక ఇనిషియేటివ్ తీసుకొని అప్పట్లో ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారు అప్పట్లో నాయిస్ పొల్యూషన్ తగ్గడానికి హారన్స్ అన్ని బ్యాన్ చేయాలి అని చెప్పి ఒక రూల్ పాస్ చేశారే అలా రకరకాల స్టేట్స్లో పాస్ చేశారు కోల్కతాలో తర్వాత సో అలా ఏదైనా మళ్ళీ వస్తే తప్ప ఈ నాయిస్ పొల్యూషన్ తగ్గదు ఇప్పుడు నాయిస్ పొల్యూషన్ అనేది ఇప్పుడు హాంకింగ్ హార్న్ అనేది ఒక మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ అయిపోయింది ఇప్పుడు ట్రాఫిక్లో వెళ్తూ ఉంటాం ఒకడు అడ్డంగా ఉన్నాడు హార్న్ హాంగ్ చేస్తాం లేదా మా నాన్నకులు అడ్డంగా ఉన్నాడు వాడు హార్న్ హాంగ్ చేస్తాడు ఈ మధ్య జనాలు ట్రాఫిక్లో మాట్లాడుకునేటప్పుడు కూడా హార్న్ హాకింగ్తోనే మాట్లాడుకుంటున్నారు అసలు ఈ నాయిస్ పొల్యూషన్ వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా ఒక్క నిమిషం పీస్గా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కీ 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 క నాయిస్ పొల్యూషన్ చేస్తే ఎలా ఉంటుంది చిరాకెస్ ఇరిటేషన్ ఫస్ట్ థింగ్ బీపీ రేజ్ అవుతుంది బీపీ రేజ్ అవుతుంది హార్ట్ డిసీజెస్ వస్తాయి అంటే ఒకవేళ హార్ట్ డిసీజెస్ ఉంటే అది ఎస్కులేట్ అయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హార్ట్ డిసీజెస్ ఉన్నా సరే ఎస్కులేట్ అవుతాయి స్లీప్ సిండ్రోమ్ డే అంత విపరీతంగా మనం నాయిస్ ని వింటాము నైట్ అయ్యేసరికి అదే డిస్టర్బెన్సెస్ పిచ్చి పిచ్చి కళలు లేకపోతే మైండ్ పీస్ లేకపోవడము ఎప్పుడు నా బ్లడ్ బాయిల్ అవుతుంది అంటామే అది సినిమాల వరకు రియల్గా బాయిల్ అవుతూ ఉంటుంది అంటే రియల్గా ఎప్పుడు అదే యాక్టివ్నెస్లో ఉంటుంది అండి మంచిది కాదు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రొలాంగ్డ్గా మనం వింటూ ఉంటే నాయిస్ ఇంపేర్మెంట్ వచ్చే అవకాశం ఉంది మనం ఏదైనా చదువుతున్నాము అంటే మన రీడింగ్ స్కిల్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గిపోతుంది నేను వింటనే చదువుకోగలను నేను వింటూనే చదువుకోగలను లేదా నాకు మ్యూజిక్ ఇష్టము ఓకే టు అన్ ఎక్స్టెంట్ ఓకే బట్ అది ప్రొలాంగ్డ్గా ఎక్కువైపోతూ ఉంటే చాలా డేంజర్ ప్రతి ప్రతి ఏ రోజు కొన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఒక టైర్ తగలబెట్టాను లేదా ఒక పొల్యూ లేక్ పొల్యూట్ చేశానంటే అక్కడున్న ప్రాంతాల్లో అది పీల్చుకునే ప్రాంతాల్లో మాత్రమే నష్టపోతాను కానీ ఈ నాయిస్ పొల్యూషన్ వల్ల ప్రతి సం ప్రతిరోజు సంవత్సరను పక్కన పెట్టండి ప్రతిరోజు కొన్ని వేల కోట్ల మంది ఓకే వేల కోట్లు అంటే ఉన్న పాపులేషన్ అంతా కూడా ఎక్కడో ఈ ట్రైబల్ ఏరియాస్లో లో ప్రశాంతమైన జీవితం గడుపుతున్నవాడో లేకపోతే విలేజెస్లో లో హ్యాపీగా ఉన్నవాడో తప్ప అర్బన్ ఏరియాస్లో ఉండే ఉండేవాళ్ళు అర్బనైజేషను అర్బనైజేషను అని ఓ మనం డెవలప్ చేసుకుంటూ ఉంటున్నామా ఈ టాకర్కి టైర్ వన్ టైర్ టు సిటీస్ లో కూడా ఇంకా సిటీస్ లో కన్నా చిన్న చిన్న సిటీస్ ఉంటాయి చూసారా అక్కడే ఘోరంగా ఉంటుంది ఓకే సో ఇన్ఫాక్ట్ మనుషులు ఒక్కటైనా ఇంపాక్ట్ అయ్యేది అంటే లేదు ఇప్పుడు కేటర్ పిల్లర్ ఎంత ఇంపార్టెంట్ మనకు మన రెవెన్యూ సోర్స్ కి ఎక్కువ సౌండ్ చేస్తే క్యాటర్పులర్ హార్ట్ రేట్ ఫాస్ట్గా కొట్టుకొని తొందరగా చచ్చిపోతుంది అలాగే బ్లూ బర్డ్స్ అని ఉంటాయి వాటి ఎక్స్ ఫిటెల్ అవ సౌండ్ ఎక్కువైపోతాయి చాలా బర్డ్స్కి సౌండ్ ద్వారా నావిగేట్ చేసుకుంటాయి ఐస్ ఉన్నప్పటికీ సౌండ్ ద్వారా నావిగేట్ చేసుకుంటాయి చాలా ఎనిమల్స్కి ఫుడ్ దొరకాలన్నా అవి సౌండ్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి మళ్ళా హాయ్ బడి హాయ్ హాయ్ సమ్ కేక్స్ కెనగెట్ సమ్ చీజ్ అని అడగవు కదా అది త్రో ఈ వైబ్రేషన్స్ మా వీటి ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి అలాగే మీటింగ్ సీజన్ అయినప్పుడు కానీ లేదా ప్రిడేటర్స్ గురించి తప్పించుకోవాలన్నా చిన్న చిన్న సౌండ్స్తోనే అవి మాట్లాడుకుంటాయి నువ్వు ఓ పెద్ద పెద్ద డీజేలు పెట్టుకుంటే ఎనిమల్స్ ఎట్లా ఉంటాయి పారిపోతాయి ఆ ఏరియా నుంచి వాటి హ్యాబిటేట్ నుంచి అవి పారిపోయే అవకాశం కూడా ఉంది కేవలం సౌండ్ పొల్యూషన్ వల్ల ఇది కేవలం ల్యాండ్ మీదేనా ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇండస్ట్రీస్లో పొల్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్లో పొల్యూషన్ లేకపోతే డెవలప్మెంట్ అవ్వదు ఇప్పుడు నాయిస్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ గ్రౌండ్ పొల్యూషన్ కానీ ఏ పొల్యూషన్ అయినా సరే పొల్యూషన్ రాకపోతే ఇండస్ట్రీ రన్ అవ్వదు రన్ అవ్వకపోతే డెవలప్మెంట్ ఉండదు కాదని చెప్పను కానీ ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ ఉంది దాన్ని చిమ్నీస్ పెట్టేసి ఎక్కడికెక్కడికి ఉన్నాం లోపల లోపలికే లేదా వాటర్ పొల్యూషన్ ఉంది లైన్ పొల్యూషన్ అని చెప్పేసి అది ఎక్కడైతే ఎఫ్లుయెన్స్ వస్తున్నాయి అక్కడే పట్టేసుకొని దాన్ని ప్యూరిఫై చేసుకొని నోడమో లేకపోతే దాన్ని వేరే చోటికి వెళ్ళి డిస్పోజ్ చేయడమో ఇస్తున్నాము అలాగే నాయిస్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కూడా థిక్ వాల్స్ స్టీల్ వాల్స్ స్టీల్ ఇంటిగ్రేటెడ్ కాంక్రీట్ వాల్స్ ని డెవలప్ చేస్తే ఖచ్చితంగా ఏదో రేకుల షెడ్ కాకుండా స్టీల్ ఇంటిగ్రేటెడ్ కాంక్రీట్ వాల్ కనుక డెవలప్ చేస్తే అలా పొల్యూషన్ కూడా తగ్గుతుంది జనరల్గా మనకు సిక్స్టీ ఫైవ్ డెసిబల్స్ దాటంగానే ఇంకా స్టార్ట్ అయిపోతుంది చెవు నొప్పి స్టార్ట్ అయిపోవడం అయితే అయిపోతాయి సిక్స్టీ ఫైవ్ డెసిబుల్స్ అయితే డే టైము థర్టీ డెసిబుల్స్ అయితే నైట్ టైమ్ ఇది డీసెంట్ అమౌంట్ ఎయిటీ ఫైవ్ డెస్బల్స్ వరకు ఓకే కానీ లెట్ ఇట్ గో లెట్ ఇట్ గో అంట మరి ఇంకా ఎయిటీ ఫైవ్ దాట్ థింగ్ దట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ సిక్స్టీ ఫైవ్ బిలో మంచిది పీస్ ఆఫ్ మైండ్ సిక్స్టీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ ఈజ్ లైక్ ఏ ఎర్లీ వార్నింగ్ ఎయిటీ ఫైవ్ దాటితే ఇట్స్ ఇట్స్ లైక్ వార్నింగ్ ఇప్పుడు సముద్రంలో షిప్పులు ఉన్నాయి కి హాంగ్ హాంగ్ అని హాంకాంగ్ అది హాంకాంగ్ వెళ్ళే షిప్లు ఈ చుట్టుపక్కల ఉండే షిప్లన్నీ కూడా ఎందుకు హాంకాంగే అంటుందని చెప్తాను మీకు ఈ హా నాయిస్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే అక్కడ కోరర్ లీవ్స్ ఎక్కువగా ఉంటాయి ఆ కోరర్ లీవ్స్ ఈ షిప్ హాంకింగ్ వల్ల డిస్టర్బ్ అవుతున్నాయి వాట్ ఈస్ ఇస్ ఆఫ్టర్ ఆల్ షిప్ హాంకింగ్ వల్ల ఆ సముద్రంలో ఉండే అంతంత బొడ్డ ఎనిమల్స్ పాలిప్స్ ఏం డిస్టర్బ్ అంటారా మనకు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా నుంచి కోల్ రాకపోవడానికి అసలు ఈ కోల్ క్రైసిస్ కి కారణమే ఆ సౌండ్ ఎఫెక్ట్ తెలుసా మీకు మనకు ఇప్పుడు ఉన్న ఈ కోల్ క్రైసిస్ కి కారణం ఈ సౌండ్ పొల్యూషన్ ఈ నాయిస్ పొల్యూషన్ ఎంతమందికి తెలుసు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ ఈస్ట్ ఆస్ట్రేలియా నుంచి వచ్చే షిప్లు తయారు చేసే హాంకింగ్ సౌండ్ వల్ల కూరలు సిస్టోతున్నాయనే ఆస్ట్రేలియా నుంచి మనకు అంతర్స్టేట్ కోల్ రాలేదు ఇప్పుడైనా సీరియస్గా తీసుకుంటారా మీ మొబైల్ ఫోన్ మీ కంప్యూటర్ మీ టీవీ మీ మీ మిక్సీ అన్నీ ఆగిపోతాయి ఎందుకంటే సౌండ్ పొల్యూషన్ వల్ల త్వరలో ఆల్రెడీ మెలమెల్ల కరెంట్ తగ్గిపోతూ ఉంది సో దయచేసి అర్థం చేసుకోండి నాయిస్ పొల్యూషన్ లైట్ గా తీసుకోవద్దు ఇప్పుడు షిప్స్ అవి వెళ్ళే రూట్లో లేదా ఆయిల్ డ్రిల్లింగ్ చేస్తూ ఉంటాము కేజీ బేసిన్ లాగా లేకపోతే ముంబై హైలాగా లేదా సబ్మెరైన్స్ షిప్లు సోనార్ రేవ్స్ ని ఎమిట్ చేస్తూ ఉంటాయి అంటే సబ్మెరైన్స్ మనం గాజెస్ మాలంటే సారా ముందరు కనుక్కోడానికి సోనార్ రేవ్స్ ని ఎమిట్ చేస్తూ ఉంటాయి వైబ్రేషన్ లాగా వస్తుంటాయి కీ కీ కనే ఒక ముళ్ళు జుట్టు తిరుగుతుంటుంది ఎకోని రివర్బ్ని తెచ్చుకొని ఎంత ఉందో అనలైజ్ చేసుకుంటూ ఉంటారు జనల్గా మన ఇందాక చెప్పాను కదా ఒక బండి హారన్ సౌండ్ కార్ హారన్ సౌండ్ నైన్ డిస్బుల్స్ ఉంటే ఈ సబ్మెరైన్ నుంచి వచ్చే ఈ ఎకోలేషన్ అంట ఇది ఆల్మోస్ట్ టూ థర్టీ డెసిబుల్స్ ఉంది టూ థర్టీ డెసిబుల్స్ అంటే చిన్న విషయం కాదు కదా సో అలాగా మనకు ఆ స్ట్రాండింగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఏంటంటే ఎప్పుడైతే సముద్రం లోపల నాయిస్ పొల్యూషన్ వల్ల లేదా ఇంకేదైనా పొల్యూషన్ వల్ల వేలో షార్కో తాబేలో అక్కడ నుంచి వేరే ప్లేస్ కి ఒడ్డు కొట్టి కొట్టుకొచ్చి వస్తుంది రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల టైట్స్ వల్ల లోపల ఉండలేకపోవడం వల్ల పైకి రావడం పైన ఉండే హార్ష్ వేవ్స్ వల్ల అవి బీచ్ కొట్టుకు రావడం ఏమన్నా చూస్తూనే ఉంటారు కదా మీరు ఈ మధ్య యూట్యూబ్లలో వాట్సాప్లలో వీడియోస్ వస్తున్నాయి వేళ్ళు మేము కాపాడాము వేళ్ళు మేము సముద్రంలో తోసాము తాబేలిని సముద్రంలో తోసామని దానికి కారణం ఎవరు అవి బయటకు కూడా మనమే మనం పెద్ద గొప్ప పని చేసామని సెల్ఫీలు తీసుకొని వాట్సాప్ లో పెట్టుకుంటూ ఉంటాం ఓ ఐ ఐ అనిపిస్తుంది దాని కారణం ఎవరు నువ్వు నేనే మళ్ళీ దానికి అలా ఐ సెస్మిక్ వేవ్స్ అన్ని కూడా చాలా లౌడ్ గా ఉంటాయి జనరల్ గా మన ఇండియాలో చూస్తున్నట్లయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంటుంది అంటే నేషనల్ జస్టిస్ ద్వారా జస్టిస్ ఇస్తూ ఉంటుంది ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పొల్యూషన్ ని మెజర్ చేసి దాన్ని రిస్ట్రిక్ట్ చేసి సిపిసిబి కంట్రోల్ మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి డైరెక్షన్స్ ఇచ్చింది మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి మీరు ఒక నాయిస్ మ్యాప్ ఇవ్వండి ఇప్పుడు ఎవడో గూగుల్ వాడో నా నాసా వాడో వాడిన మ్యాప్లు ఇచ్చేస్తున్నాడు అలా కాకుండా మనకు ఒక డెడికేటెడ్ మ్యాప్ ఉండే విధంగా దీన్ని చూసుకోండి దాంతోపాటు సెక్షన్ టూ నైన్ అని అంటే మనకు డెడికేటెడ్గా నాయిస్ పొల్యూషన్ కోసం సెక్షన్లు ఏమి లేవు ఎయిర్ యాక్ట్ అంటే ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎయిర్ యాక్ట్ లోనే సెక్షన్ టూ నైన్ అని ఉంటుంది అంటే నాయిస్ ని కూడా ఒక పొల్యూషన్ ఎయిర్ నాశనం కూడా నాయిస్ పొల్యూషన్ లాగా మేము వాడుకుంటాం అంటే దట్ ఫర్ పనిష్మెంట్ అని చెప్పేసి చెప్పింది అలాగే మోటార్ వెహికల్ యాక్ట్ ఉంది కదా అందులో సెక్షన్ వన్ నైన్టీ టూ లో టూ ఉంది అనమాట అది కూడా ఒక వెయ్యి రూపాయలు నుంచి రెండు వేల రూపాయల వరకు ఫైన్ వేయొచ్చు మీరు ఇల్లీగల్ గా ఒకటి ఏమైనా హాకింగ్ చేసుకుంటూ ఉంటే రెండు వేలు లేదా రెగ్యులర్ గా నో హారన్ జోన్స్ లో హాంగ్ చేస్తే వెయ్యి రూపాయలు పడుతుంది ఆఖరికి ఈవెన్ ఐఎమ్ ఇంపాక్టర్ ఆఫ్ ద నేను డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళేటప్పుడు దట్ ఈస్ నో హారన్ జోన్ తెలియక నేను హార్న్ కొట్టాను రిసెట్ చేశాను సో దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ దట్ డన్ అందుకోసం నేను నేర్చుకున్నాను ఎప్పుడు హార్న్ కొట్టాలి ఎప్పుడు హార్న్ కొట్టకూడదు నేను నేర్చుకున్నాను లిటరల్ చెప్పాలంటే మరీ ముఖ్యంగా ఈ ఎయిర్పోర్ట్స్ కి దగ్గరగా ఉండే వాళ్ళు లేదా ఈ రైల్ జర్నీస్ ఎక్కువగా చేసే వాళ్ళో లేదా ఈ ఫ్యాక్టరీస్ లో పనిచేసే వర్కర్స్ ఈ డ్రిల్లింగ్ మిషన్లో లో పనిచేసే వర్కర్స్ మరీ ముఖ్యంగా ఈ డీజేస్ వీళ్ళందరూ కూడా ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నారు ఇప్పుడు సరే రిలీజియస్ ఇన్వాల్వ్ చేయకూడదు అని తెలుసు రిలీజియస్ ఇన్వాల్వ్ చేయకపోయినా సరే మీరు ఆ ప్లేస్లో పర్మిషన్ తెచ్చుకోవాలి అంటే రిలీజియస్ ప్రేయర్స్ కోసము రెగ్యులర్ ప్లేయర్స్ కోసము ప్రేయర్స్ కోసము లేదా వీక్లీ ప్రేయర్స్ లేకపోతే ఇయర్లీవెన్స్ జరిగే ప్రేయర్స్ ఇట్కే డిపెండ్స్ ఆన్ రిలీజన్ పబ్లిక్ సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలంటే పర్మిషన్ కావాల్సిందే అని తిరువనంతపురం ఒక రూల్ చేసింది అలాంటి రూల్ ప్రతి ఒక్క ప్లేస్లో రావాలి ఎస్ రావాలి ఎందుకంటే దానివల్ల హియరింగ్ లాస్ డబ్ల్యూహెచ్ఓ చెప్పింది కదా హియరింగ్ లాస్ వల్ల ప్రతి సంవత్సరము ఏడు వందల యాభై మిలియన్ డాలర్లు ప్రపంచం ఖర్చు పెడుతుంది కేవలం నాయిస్ పొల్యూషన్ వల్ల ఇది హియరింగ్ లాస్ యాక్సిడెంట్ వల్లనో లేదా హియరింగ్ లాస్ ఇంకేదైనా ప్రాబ్లం వల్లనో వస్తే ఏడు వందల యాభై మిలియన్ డాలర్లు సంవత్సరానికి ఖర్చు పెట్టట్లేదు కేవలం నాయిస్ పొల్యూషన్ వల్ల ఏడు వందల యాభై మిలియన్ డాలర్లు సంవత్సరానికి ఖర్చు పెడుతుంది అన్ని దేశాలు కలిపి సో ఇప్పుడైనా అర్థం చేసుకోండి ఏడు వందల యాభై మిలియన్ డాలర్లను కాపాడడానికైనా మన సౌండ్ తగ్గిద్దాము మన చుట్టుపక్కల వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికైనా సౌండ్ తగ్గించుకుందాము లేదా మన చుట్టుపక్కల ఉండే సముద్రంలో ఉండే కోరల్ లీవ్స్ని బతకడానికైనా మనం ఫోన్ తగ్గించుకుందాం లేకపోతే నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యి మనకు రావాల్సిన బొగ్గు రాకుండా పోతుంది దానివల్ల మనకు చెడు జరుగుతుంది ఎక్కువ సిస్టమ్ నాశనం అయిపోతుంది పీస్ ఆఫ్ మైండ్ పోతుంది బీపీ పెరుగుతుంది అంత కోపాలు తాపాలు ఎవరు కనిపిస్తూ ఎవరిని కొడదామా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఒక చిన్న ఏం జరిగినా సరే వెళ్ళి కొట్టద్దా వెళ్ళి ఫైట్ చేసుకుందాం అనే టెన్షన్ నుంచి రిలాక్స్గా ఏ విధంగా నాయిస్ పొల్యూషన్ తగ్గించుకుందాము లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీ బైక్లో సీజ్ కాకుండా కూడా ఉంటాయి సో this is something that everyone has to do noise pollution kana padani pollution venapadi pollution brainy gabra is pollution so peace of mind is always good thank you